భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిఎస్కే కొత్త కెప్టెన్గా రవీంద్ర జడేజాను నియమించారు. సిఎస్కే కెప్టెన్గా నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు ధోని. ధోని తప్పుకోవడంతో సిఎస్కే ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిఎస్కే కొత్త కెప్టెన్గా రవీంద్ర జడేజాని నియమించారు. సిఎస్కే కెప్టెన్గా 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించారు ధోని. ధోని తప్పుకోవడంతో సిఎస్కే ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ మోహన్ గారు నమస్తే అండి. ఓకే అండి, ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మనం ఎలా చూడాలి? అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది పరిణామాలు నెక్స్ట్? ఐపీఎల్ లో ఆయన చాలా సక్సెస్ఫుల్ కెప్టెన్ ఉండేది. ఆయన ఎందుకు తప్పుకున్నారంటే ఒక కొత్త కెప్టెన్ పంపించాలి. విరాట్ కోహ్లీ పోయినాక మరి రోహిత్ శర్మ మంచి కెప్టెన్సీ చేస్తాం. ఇది ఐపీఎల్ లో కూడా రవీంద్ర జడేజా ఇది ఆల్రౌండర్ ఫార్మట్ ఆఫ్ గేమ్ లో చాలా సూటబుల్ ప్లేయర్ అంటే రవీంద్ర జడేజా చెప్పదు మనం. ఆయన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సూపర్ పర్ఫార్మెన్స్. మోర్ ఓవర్ ఇండియాకి వైస్ కెప్టెన్సీ కూడా ట్రై చేస్తున్నారు. కొందరికి ఛాన్స్ ఇస్తే ఆయన ఎట్లా కెప్టెన్, ఎట్లా గ్రౌండ్ లో ధోని మెంటల్ గా ఉండి ఆయన గ్రూప్ చేస్తాడు అదని చూడాలి. ఎందుకంటే కెప్టెన్సీ వచ్చినాక కొంచెం బాగా ఆడరు, కానీ ధోని కోసం అందుకుంటే ఆయన డెఫినెట్లీ రవీంద్ర జడేజా ఒక ఫ్యూచర్ కెప్టెన్ ఫర్ ఐపీఎల్ అని చెప్పి ఆయన మోర్ ఓవర్ ఆయన పెర్ఫార్మెన్స్ గా బాగుంటుంది. అంటే ఆయన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ అని చెప్పొచ్చు. సో ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చింది, ఆయన ఒక మంచిదని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ధోని ఆర్ట్ ఆఫ్ మ్యాచ్ లో ధోని వచ్చి ఆయననే ఒక మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి గ్రూమ్ చేస్తున్నాడు. అంటే సిఎస్కే కెప్టెన్ గా ధోని ఆట తీరు ఏ విధంగా ఉండేది అంటారు? అంటే ఇప్పుడు ధోని యాజ్ అ ప్లేయర్ ఆడతాడు. ఇప్పుడు ఆయనకి ఏ రోల్ ఇస్తాడు ఆ రోల్ ఆయన బాగా చేస్తాడు. ధోని కెన్ పెర్ఫార్మ్ వెల్. ఇప్పుడు కూడా ఆయన పెర్ఫార్మ్ చేయొచ్చు, బట్ ఒక కొత్త కెప్టెన్ చేస్తే ఏమవుతుంది, ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ కూడా కెప్టెన్సీ లేకపోతే వైస్ కెప్టెన్సీ కూడా రావచ్చు. సో ఆయన ప్రూవ్ చేసుకోవాలా. ఇది ఒక మంచి అవకాశం రవీంద్ర జడేజాకి. అండ్ మోర్ ఓవర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్. సో డెఫినెట్లీ చాలా వెరీ గుడ్ మూవ్ బై ధోని అని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి మోహన్ గారు.